ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రభు అత్యధికమైన కృపను బట్టి, ఆయన మన ఎడల చూపిస్తూ ఉంటున్న దయను బట్టి నిజంగా మనం బ్రతుకున్నాం అన్నో దినము. దేవుడు మనల్ని అద్భుతమైన రీతిగా పోషిస్తూ ఉంటున్న విధానం, పెంపార చేస్తూ ఉంటున్న విధానం, ఈ విషయంలో ఏమాత్రం మనం వెనక్కి తగ్గకూడదు. ఏ విషయంలో ఆయనని స్తుతించటంలో, ఆయనని కీర్తించటంలో, ఆయనని మహిమపరచటంలో, ఆయనకు ఆరోపించవలసినవి ఆయనకు ఆరోపించాలి. మొట్టమొదటిగా వీటన్నిటిలో ప్రతి దినం ఆయన మనకు జీవాన్ని పోస్తూ ఉన్నాడు, జీవింప చేస్తుంటున్నాడు, ఆరోగ్యంగా ఉంచుతున్నాడు. కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఆదుకుంటున్నాడు. ఆయన కనికరం చూపిస్తూ ఉంటున్నాడు. మనల్ని ఎన్నో రీతులుగా తన దూతలని పంపి అపాయాలు కలగకుండా కాపాడుతూ ఉంటున్నాడు. నీ ముందు నీ వెనుక అనేక అపాయాలు కనపడుతూ ఉన్నాయి, కానీ నిన్ను కాపాడుతున్నాడు ఆయన. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కాపుదల క్రింద నీ ఉన్నావు, ఆయన భద్రతలో నీ ఉన్నావు, ఆయన నిన్ను భద్రపరిచాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతో చూడండి. నీ పట్ల ఆయనకుంటున్న శ్రద్ధ ఎంతదో చూడండి. ఎంతగా ఆయన నీ పట్ల శ్రద్ధ వహించి కాచి కాపాడి భద్రపరుస్తూ ఉంటే, ప్రియులారా, అంత్య దినాలలో, అపాయకరమైన సమయాలలో ఆయన కొరకు మనము ఏదో ఒకటి చేద్దాం. ప్రతిదినం మోకరించి మన గృహాలలో ప్రార్థన చేద్దాం. అనేక మంది సేవకులు పరిచర్య చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, పరిచర్య పరంగా, కుటుంబాల పరంగా, ఆర్థిక సంబంధంగా వారిని ఆదుకుందాం. కొంతమంది ఆత్మ సంబంధంగా అలజడిలో ఉన్నారు, కుటుంబాలు సరిగా లేవు, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం సరిగా లేదు. రక్షింపబడిన మన ప్రియులే, కానీ నిజమైన ఆనందం, నిజమైన సమాధానం, నిజమైన సంతోషం కొరత కలిగి ఉన్నారు, లేమి కలిగి ఉన్నారు. అట్టి వారిని ఆదరిద్దాం, పలకరిద్దాం. ప్రేమతో ప్రభువును గురించిన మాటలు ఒకరితో ఒకరం పంచుకుందాం. దైవ సంబంధమైన మాటలు ఎప్పటికీ ప్రభు నమ్మిన బిడ్డలకు పుష్టినిస్తాయి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా, ప్రియులారా, మనకు తెలియని నిబ్బరాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే దేవుని మాటలు వినాలని సారిసారికి బోధిస్తూ కదా ఈ రీతిగా బోధింపబడుతూ ఉంటున్నాం, బోధిస్తూ ఉంటున్నాం. ఇబ్బందే కొన్నిసార్లు, కష్టాలే కొన్నిసార్లు, అయినా ప్రభువులో మనం భద్రంగా ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం, మనకేమీ కాదు. ప్రియులారా, ఆయన కౌగిట్లో మనం ఉన్నాం. ఈ భూలోకంలో మనకేం జరిగినా ఆయన చెంతకు వెళ్ళిపోతాం అంతే. ఈ నిరీక్షణ ఎంత గొప్పదో, ఈ నిరీక్షణ ద్వారా మనకు లభిస్తూ ఉంటున్న ఆదరణ ఎంత గొప్పదో. ఇటీవల కాలంలో మన ప్రియులు అనేక మంది ప్రభు చెంతకు వెళ్ళి ఉంటున్నారు. అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది కదా, కానీ సత్యంలోనికి తొంగి చూసినప్పుడు, వాస్తవంలోనికి తొంగి చూసినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అక్కర అంతకంటే లేదు. నమ్మని వారు చనిపోయి ఉంటే నిజమే బాధే. నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలుతూ ఉండాలి ప్రియులారా. అబ్బో, నీవు నేను కొన్నిసార్లు నమ్మని వారు చనిపోతే బాధపడుతూ ఉంటాం. కారణం, ప్రభువు మనకు కొన్నిసార్లు అవకాశాలు ఇచ్చుంటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించుంటాడు, ఇదిగో ఫలాని ఆత్మకు వెళ్ళి సువార్తను బోధించు, తెలియచేయి,
యేసు క్రీస్తు ప్రభు ప్రేమను చాటించు అని. కానీ మనము ఆ యోనాలాగా ఒకటి చేయమంటే మరొకటి చేయటానికి తీర్మానం చేసుకున్న ఆ వ్యక్తికి సువార్త అందించకుండా జాప్యం చేయట చేసి ఉంటామేమో. ప్రభు మనల్ని హెచ్చరించినప్పుడు పిల్లరని బిడ్డలకైనా బంధువులకైనా ఇరుగు పొరుగు వారికైనా ఆలస్యం చేయద్దు, జాగు చేయద్దు, జాప్యం చేయద్దు. ఏదో రీతిగా ప్రభు వారిని రక్షించులాగున అంత్య దినాలలో మనము పాటుపడాలి. మనం బ్రతికున్న కారణం అదే. మనం సజీవంగా ఉండటంలో ఉంటున్న ప్రధాన ఉద్దేశం అదే. ఈ భూలోకంలో ప్రభుపక్షంగా నిలబడిన ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఆయన నీకు ఆయుష్ పోస్తూ ఉంటున్నాడు. అందులో కొంతైనా నీకు ఇవ్వబడిన జీవితంలో కొంతైనా దేవునికి సమర్పించడానికి అలవాటు చేసుకుందాం, ఆలోచన చేద్దాం. మన జీవితాలలో ఎంత సమయాన్ని దేవుని పనికి కేటాయిస్తూ ఉంటున్నాం, ఎంత మనల్ని మనము దేవుని పని కొరకు వ్యయపరచుకుంటున్నాం. చర్చికి వెళ్ళి రావటం అబ్బో అదో పెద్ద పనిగా భావిస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం చదవటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన అబ్బో ప్రియులారా, నమ్మిన మనం, నమ్ముకున్న మనం, ఆ దేవుణ్ణి ఆశ్రయించిన మనం సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇది నానా కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు. యూదా రాసిన పత్రికలో నుంచి కొన్నిటిని ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రత్యేకంగా నాతో ప్రత్యేకంగా మాట్లాడనుగాక. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, దేవుని వాక్యం చెప్పటానికి ఆ సాహసించే పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితులలో ఇవంత్య దినాలు అని తేటగా బోధపడుతున్న సమయంలో నీవు నేను అలా ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? కొందరినైనా మనం రక్షించాలి ప్రియులారా. యూదా రాసిన పత్రిక ఇందులో ఒక అధ్యాయం ఉంది, ఇందులో కొన్ని మాటలు చదువుదాం చూడండి. 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని ఉండు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. 23, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించుడి అంటూ ఆఖరిపార. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన ప్రభు అయిన మన రక్షకుడైన ద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, బైబిల్ అంతటిలో కూడా ఇది ఆఖరి పత్రిక. ప్రకటన గ్రంథం ఉంది కదండి, దీని తర్వాత ఉంది. కానీ ప్రకటన గ్రంథం ప్రవచనాత్మకమైన పత్రిక, అది ప్రవచన గ్రంథం. అందుకు ముందు వ్రాయబడిన లేక పెట్టబడిన పుస్తకంగా మనకు యూదా పత్రిక కనపడుతుంది. ఈ పత్రిక అంతటిలో కూడా మీరు చదివితే ఉన్న 25 వచనాలలో ఎన్నో హెచ్చరికలతో కూడిన మాటలు మనకు కనపడతాయి. బహుశా నేను అనుకుంటాను ఈనాటి కాలానికి సూటిగా స్పష్టంగా సరిపోయిన పత్రిక యూదా పత్రిక.
చాలా హెచ్చరికతో కూడిన మాటలందులో మనకు కనపడతాయి, బాధ్యతతో కూడిన మాటలందులో మనకు కనపడతాయి, దేవుడు ధైర్యపరుస్తూ ఉంటున్న మాటలందులో మనకు కనపడతాయి। ఇరాడిని చుట్టూ క్రైస్తవ లోకంలో ఏ రీతిగా పరిస్థితులు నీవు చూస్తూ ఉంటున్నావో ఆ వాటిలో నీవు నీ వంతు పాత్ర ఏ రీతిగా పోషించాలో తేటైన మాటలందులో మనకు కనపడతాయి। యూదా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి। యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన యూదా తండ్రైన దేవునియందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభములు చెప్పి వ్రాయునది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును కాక। ఇది ఒక సంఘానికి అడ్రస్ చేస్తూ రాసిన పత్రిక కాదు, లేక ఒక వ్యక్తికి అడ్రస్ చేసిన పత్రికగా మనకు కనపడదు। ఒక జనరల్ ఎపిస్టిల్గా ఇది మనకు కనపడుతుంది। క్రైస్తవులందరినీ సంబోధిస్తూ లేక రక్షింపబడిన వారందరినీ సంబోధిస్తూ కదా ఒక మంచి మాట ఇక్కడ కనపడుతుంది। యేసు క్రీస్తునందు భద్రం చేయబడిన వారు, నీకే దిగులు లేదు, యేసే నమ్ముకున్నావా నీకే దిగులు లేదు, యేసు క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా నీకు ఏ దిగులు లేదు, నీ పాప బ్రతుకును ఉతుక్కున్నావా కడుక్కుంటే ఇదిగో యేసు క్రీస్తునందు భద్రం చేయబడిన అనుభవంలోనికి నీవు నెట్టబడ్డావు। యేసు క్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది। మూడో వచనం చూడండి। ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలన విశేషాసక్తి కలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పొరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చిన ఇలాగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు। భద్రం చేయబడిన ప్రియులారా ఓ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవుడుగా పిలువబడుతూ ఉంటున్న నేటి కాలపు విశ్వాసి కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, మీకే అర్థం కావట్లేదు ఎవరు దేవుని సంబంధియో ఎవరు దేవుని సంబంధి కారో, ఈ వాక్యానుసారమా ఇది వాక్యానుసారం కాదా, మనమే కన్ఫ్యూజన్లో నెట్టబడి ఉంటున్నాం। నిజమే దేవుని వాక్యం బోధిస్తూ ఉంటున్నది, కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, మన మధ్యే ఉన్నారు, క్రైస్తవులలోనే కనపడుతూ ఉంటున్నారు, విశ్వాస సమాజంలోనే మనకు కనపడుతూ ఉంటారు। జాగ్రత్త సుమా, అందుకే మనము వాక్యానుసారంగా ప్రవర్తించడానికి అలవాటు చేసుకోవాలి। ఎవరిని పడితే వారిని, ఎటు పడితే అటు, ఎటు గాలి వీస్తే అటు, అలా వెళ్ళకూడదు ప్రియులారా। పునాది గట్టిగా ఉండాలి। క్రీస్తుని పట్టుకున్న నీవు, దేవుని వాక్యాన్ని పట్టుకున్న నీవు, స్వచ్ఛమైన వాక్యం నీ చేతిలో పెట్టబడి ఉంటుండగా అనుదినము వాక్యానుసారంగా చదువుకుంటూ బరే క్రైస్తవులు బా ఎంత చక్కని వారో, ఏ బోధకుడు వచ్చి బోధించినా వాక్యానుసారంగా ఉందా, ఉంటే సరి, లేకపోతే పక్కన పెట్టేసేవాళ్ళు। ఏ దాసుడైతే ఏ బోధకుడైతే ఏ దైవజనుడైతే వాక్యానుసారమైన బోధ అందిస్తూ ఉంటాడో అట్టి ప్రియులను మీరు ప్రోత్సహించండి, వారి బోధ వినండి। కొందరు రహస్యంగా జరబడి ఉన్నారు, భక్తిహీనులు, చాలా పదాలు అక్కడ మనకు కనపడతాయి, అసలు దేవుని నామానికి అవమానమే। మనము జాగ్రత్తగా ఉండాలి। ఇవి అంత్య దినాలు అన్న సత్యం, ఇటువంటి వాటి వలన మనకు బయటపడుతుంది ప్రియులారా, ఇన్నింట్లో ఇంత ఇంత ఎక్కువైపోయారు అని, ఇన్ని రకాల బోధల మనం కూడా చాలాసార్లు కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నా, కొన్నిసార్లు అనిపిస్తుంది ఎక్కువైందేమో అన్నట్టు కదా। అందుకే ఆయన కింద ఎగ్జాంపుల్ రాస్తూ ఉంటున్నాడు, ఈ సంగతులన్నీ ఐదో వచనం నుంచి మీరు ముందటనే ఎరిగి ఉన్నను జ్ఞాపకం చేస్తున్నాను, కొన్ని
ఆ పాతకాల సంభవాలు తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ఐగుప్తుల నుంచి ఆయన బిడ్డలను విమోచించాడు. ఆయన విమోచించిన జనాంగమే ఇజ్రాయేలు జనాంగమే. అదిగో తీసుకొని వచ్చిన తర్వాత కదా రక్షించిన వారిని నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ఊరుకుంటాడా దేవుడు? నీ స్థానసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, నీ ఆలోచనలు జొప్పించి దేవుని పరిణయం జరిగిస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా? చాలాసార్లు పిల్లరా మన ప్రయత్నాలలో మన పరిచర్యలలో మన ఆలోచనలలో మన పనులలో దేవుని ఆలోచన కంటే కూడా ఎక్కువగా మన ఆలోచన జొప్పిస్తూ ఉంటా. తగదది. అదిగో ప్రధానత్వమును నిలుపుకొనక నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యమాంసములతో ఆయన బంధించి భద్రం చేశాడు. ఆహా, వాళ్ళను కూడా భద్రం చేశాడు. తప్పు చేసిన వారిని కూడా ఆయన భద్రం చేస్తున్నాడు, తప్పించుకోవటానికి వీలు లేని విధంగా. ఆ నమ్మిన మనకు కూడా న్యాయపీఠం ఎదురు. తన పత్రికలు అంటాడు, మనకే రక్షింపబడిన వారికే అబో చాలా కఠినంగా ఉంటుంది తీర్పు. ఇక రక్షింపబడిన వారు తప్పించుకోవడం దుర్లభం కదా. నమ్మిన మనం జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించాలి. దేవుడు ఎంతో గొప్ప ఉన్నత స్థితిని ఇచ్చాడు. అనునిత్యమాలను స్తుతించే ఆధిక్యతను ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కానీ ఆ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, అతిశయించి దేవుని కంటే మిన్నగా ఉండటానికి తోసేశాడు. దేవుడు నెట్టేశాడు. కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి పెట్టాడు. అదిగో నరకాగ్ని గుండానికి మాత్రమే వాడు తగును. దీని ద్వారా మనకు నేర్పింపబడుతున్న పాఠం, పిల్లర దేవుని కంటే కొన్నిసార్లు మనల్ని హెచ్చించుకుంటున్నాం. అది అపవాది సంబంధమైన ఆలోచన, అది సాతాను సంబంధమైన దుర్బుద్ధి. మనము తగ్గి ఉండాలి ప్రియులార. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను, దేవుడు మనకిచ్చిన ఘనతను, దేవుడు మనకిచ్చి ఉంటున్న నీవేదైతే ఘనతగా భావిస్తూ ఉంటున్నావో వాటిని బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. అవన్నీ నా ప్రియనాథుడు, నాకు ప్రాణం పెట్టిన నా ప్రభు నాకు ఇచ్చాడు అని అందులో నీవు ఆనందించాలి. చేస్తున్నామా అట్టి పని? చిన్నదైనా పెద్దదైనా దేవుడిచ్చాడు నాకు, ఇది దేవుని కృప వలన కలిగినది అని ఆ మాట నీవు పలుకుతూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. కింద కొన్ని మాటలు కూడా మనకు కనపడతాయి, వాటిని గురించి మనం ఆలోచన చేయట్లేదు. కానీ మనం చదువుకున్న ఒక మాట మనం చూద్దాం. చూడండి 20 వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మనకు ఒక డ్యూటీ ఉంది. యేసు క్రీస్తునందు భద్రం చేయబడిన మనకు ఒక డ్యూటీ ఉంది, అతి పరిశుద్ధమైనది. ఆ మనం విశ్వసించాం, ప్రతిదినం దాని మీద మనం కట్టుకోవాలి అట. మనం బిల్డ్ చేసుకోవాలి మన జీవితాన్ని. ఎలా? పరిశుద్ధమైనది. ఎలా ఉంది మన జీవితం? ఎవ్రీడే, ప్రతిరోజు అపవాది మనల్ని చాలాసార్లు మలినపరచటానికి, అపవిత్రపరచటానికి, ఏ పరిశుద్ధతలోనైతే మనము యేసు క్రీస్తు ప్రభువును బట్టి అతిశయిస్తూ ఉంటున్నామో అందులో నుంచి పక్కకు నెట్టివేయటానికి వాడు చేయని ప్రయత్నం లేదు ప్రియులారు. అందుకే హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మీరు విశ్వసించాతే పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఒకప్పుడు కొంచెం, తర్వాత మరికొంచెం, తర్వాత ఇంకా
స్ట్రాంగ్ అవ్వాలి మనం. మనల్ని ఎవడు అపవిత్రపరచడానికి వీలులేనంతగా మనం పరిశుద్ధతలో ఎదగాలి, కట్టుకోవాలి మన జీవితాలు, మన బ్రతుకులు, మన ఆలోచనలు, మన పద్ధతులు. అంత్య దినాల్లో మనం చేయాల్సిన పనిదే ప్రియులారా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అది చాలా కష్టమైనది. ప్రార్థన అందరం చేస్తాం, ప్రార్థన అందరం చేస్తాం ప్రియులారా, కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నావా? అసలు అటువంటి అనుభవం ఉందా? పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థనా జీవితాన్ని నడిపిస్తూ, నీ ప్రార్థనా మాటలు నడిపిస్తూ రోమీలకు రాసిన పత్రిక అంటాడు కదా, చెప్ప శక్యం కాదు, ఆయన సన్నిధిలో పడితే మూలుగులే ఏడిపే ఆత్మ నడిపిస్తూ ఉంటాడు. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం అమ్మా అయ్యా, నీ ఇంట్లో నీవు చేస్తున్న ప్రార్థన, నీ సంఘములో నీవు చేస్తున్న ప్రార్థన, నీ ప్రదేశంలో నీవు చేస్తున్న ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. నిత్య జీవార్థమైన మన ప్రభు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. చాలాసార్లు ప్రభు మనల్ని కనికరించినట్లుగా మనం కనిపెట్టం ప్రియులారా. ఆయన మనల్ని చూసి కనికరపడాలి, మనల్ని చూసి జాలిపడాలి, మన వైపుకు ఆయన ఆకర్షింపబడాలి, అప్పుడే మన పనులు అవుతాయి. అట్టి పనులు మనం చేయాలి. ఆయన మన మీద కనికర పడే రకంగా ఆయన పని మనం చేస్తున్నామా? అంతేకాదు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి, సందేహపడు వారి మీద కనికరం చూపుడి అంటూ ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇప్పుడు ఈ సమయం ఆసన్నమైంది ప్రియులారా. ఒకప్పటి పరిస్థితి వేరేమో, కానీ నేటి పరిస్థితి కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగుదాం. ఆఖరి గడియ, అంత్యదినాలు, గత 2 సంవత్సరాలు మనకు గొప్ప గొప్ప పాఠాలు. అసలు ఈ ప్రపంచం మొత్తానికి దేవుడు పాఠాలు నేర్పించాడు, వినేవారు కొందరేలేండి. కానీ ఇప్పటికీ కూడా నువ్వు దేవుని వైపుకు తిరగకపోతే ప్రయోజనమేముంది? దేవుని వాక్యం వింటున్న ప్రియ, దేవుని బిడ్డ, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించాలట. ఇక ఆఖరి గడియలు వాళ్ళు చెప్పండి, ఇక దిస్ ఇస్ ద లాస్ట్ మూమెంట్ అయ్యా, అదిగో అట్లా లాగుదాం, చెవిలో ఊద్దాం, చిన్న వాక్యం, చిన్న హెచ్చరిక చేద్దాం. చాలామంది ఉన్నారు ప్రియులారా, నీ కళ్ళెదుటే చాలామందిని ప్రభు చూయిస్తూ ఉంటున్నాడు, నీ కుటుంబంలో చూయిస్తుంటున్నాడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర చూయిస్తూ ఉంటున్నాడు. ఎన్ని మాటలు చెబుతావో నీవు అందరికీ, కానీ కొందరినైనా రక్షించే మాటలు నీ నోట దేవుడు ఉంచునుగాక. కలువరి సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగం ఇతరులకు నువ్వు పరిచయం చేయాలి, ఆ దేవుని ప్రేమను నువ్వు ప్రచురపరచాలి. ఈ అంత్య దినాలలో ఖచ్చితంగా పని చేద్దాం. ఈ విషయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్న మాట చూడు, తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహమేదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు తొట్టు పడవు, ఆయన నిన్ను కాపాడుతాడు. నీ ఇంటి చుట్టూ ఆయన దూతలను పెట్టాడు, నీ వాహనం చుట్టూ ఆయన దూతలను పెట్టాడు, నువ్వు తొట్టిల్లవు, నేను ఆయన కాపాడుతూ ఉంటున్నాడు, ఆయన నిన్ను భద్రం చేశాడు, నీ కుటుంబం భద్రంగా ఉంది. కానీ భద్రత లేని వారు కొందరు ఉన్నారు, వారి కొరకే నిన్ను దేవుడు బ్రతికించి ఉంచాడు. తలలు వంచుదాం. అనేకమైన మాటలు దేవుడు నీకు నీ కుటుంబానికి తెలియచేసి ఉంటుండగా
కొందరినైనా రక్షిద్దా, అగ్నిలో నుంచి లాగినట్టుగా రక్షిద్దా. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ దినాన యూదా పత్రిక నుంచి మీరు అందించిన హెచ్చరిక మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా మధ్య కొంతమంది అబద్ధ బోధకులు ఉంటున్నారని, చొరబడి ఉన్నారు అని ప్రభువా మీరు తేటగా తెలియచేసి ఉంటుండగా, అటు ఇటు కొట్టుకొని పోకుండా మీ వాక్యం మీద మేము ఆధారపడటానికి నేర్పించండి. ఇదిగో కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలి అని తండ్రి మీరు తేటగా తెలియచేసి ఉంటుండగా చిన్న తీర్మానం చేసుకుంటున్నా నీ కొరకు. అయా తండ్రి ప్రభు, కొందరినైనా ఈ పనిలో మేము భాగస్వాములమై రక్షిస్తామయ్యా తండ్రి. తట్టిల్లకుండా మమ్మల్ని కాపాడటానికి మీ దూతలను మీరు ఉంచి భద్రపరుస్తున్నందుకు, యేసు క్రీస్తునందు మమ్మల్ని భద్రంగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు, సంరక్షిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, పెంపార చేస్తున్నందుకు, ఆయా రీతులుగా మా అవసరాలు తీరుస్తూ ఉంటున్నందుకు, భౌతికంగా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తుంటున్నందుకు మీకేవే వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇదిగో టీవీ ముందు ఎంతమంది బిడ్డలు కూర్చుని ఉన్నారు, ఎన్ని కుటుంబాలు తండ్రి ప్రభు కూర్చుని ఉన్నాయో వారందరినీ మీరు ఆశీర్వదించండి నాన్న, వారి అవసరాలు తీర్చండి అయ్యా తండ్రి. కొంతమంది నలిగిన స్థితిలో ఉంటున్నారు, వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పరిచర్యను కూడా అంతకంతకు విస్తరింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.